హెడ్లైన్ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రియాంక. ముందు వార్తల్లోని ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దాయర గ్రామ కంటి వెలుగు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులపై ఆగ్రహం. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుళ్ల కేసులో తుది తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా మరో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఓ ఫామ్ హౌస్ పై ఎస్ఓటి పోలీసులు దాడులు. 11 మంది యువకులు, 5 యువతులు అరెస్ట్. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర దాయర గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంబీ రెడ్డి తనిఖీలు చేశారు. కార్యక్రమానికి సంబంధించిన స్లిప్పులను లబ్ధిదారులకు అందించకపోవడంతో వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర దాయార గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంచిన సామగ్రిని సిబ్బందిని పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమానికి సంబంధించిన స్లిప్లను లబ్ధిదారులకు అందించకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వైద్యాధికారులకు మెమో జారీ చేస్తానని హెచ్చరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి చూపు మందగించిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో కంటి కార్యక్రమాన్ని జనవరిలో పూర్తి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో జరిగిన జంట పేలుళ్ల కేసులో ప్రత్యేక న్యాయస్థానం ఇద్దరిని దోషులుగా తేల్చింది. ఆధారాలు లేదని న్యాయమూర్తి మరో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చారు. హైదరాబాద్ లోని లుంబిని పార్క్ గోకుల్ చాట్ లో 2007 జరిగిన జంట పేలుల కేసులో ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో పట్టుబడిన 5 నిందితుల్లో నాంపల్లిలోని 2 మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారించింది. మరో ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు వచ్చే సోమవారం శిక్ష ఖరారు చేయనున్నది. నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన మరో నిందితుడికి సంబంధించి సోమవారం తీర్పు ఇవ్వనున్నది. మంగళవారం చర్లపల్లిలోని సెంట్రల్ జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులో జంట పెళ్ళుల కేసు విచారణ జరిగింది. న్యాయమూర్తి టి శ్రీనివాసరావు గత నెల 27 పూర్తయిన విచారణపై తీర్పు వెల్లడించారు. మొదటి నిందితుడుగా ఉన్న అనిల్ షఫీక్ సయ్యద్, 2 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ చౌదరిపై పొందుపరిచిన అభియోగాలు రుజువు కావడంతో వారిని దోషులుగా ప్రకటించారు. ఏఫ్ఐ షారుక్ షర్ఫుద్దీన్, ఏసిక్ సాదిక్ ఇస్రాన్ అహ్మద్ పై ఉన్న అభియోగాలు రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా తేల్చారు. అండ్ ఏఫ్ఐ సిక్స్ ప్రూవ్ చేయలేకపోయిందని చెప్పారు. దీని గురించి ఈ శిక్ష ఖరారు మండే రోజు మేము మళ్ళీ ఆర్గ్యూ చేస్తాం. వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి సార్? ఇంకొక అక్యూజ్ మండే రోజు జడ్జ్మెంట్ స్ప్లిట్ అక్కడ వేరే కేసు. శేషురెడ్డి చల్ల స్పెషల్ పీపుల్ కౌంటర్ These two have been found guilty for carrying out blast in all the two places, blast and one somewhere on the next two farm is in Dilsukhan. The other two persons, they were found not guilty. What about Tariq Anjum? Sorry? Tariq Anjum. Tariq Anjum, judgment is annulled. Okay. He was not guilty. Today only two persons. What sections they were found guilty, sir? For the 302, all provisions of IPC and also provisions under unlawful activities protection. For AFI-A6 capital this morning and Olomka sentence ke liye Monday we are argue kar rahe hain. I am a special public prosecutor for complaint. So there were 8 accused. No, all are 7 accused. We are absconding. Once they get, we will proceed with new case. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో శంకర్పేట పిఎస్ పరిధిలో ఓ ఫామ్ హౌస్ పై ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. 11 మంది యువకులు, 5 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతాపూర్ గ్రామ శివార్లోని సాచెత్ ఫామ్ హౌస్ పై శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ముచిరా పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్క సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 11 మంది యువకులు, 5 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. 25,240 రూపాయల నగదుతో పాటు 2 కార్లు, 1 బైక్, 26 సెల్ఫోన్లను కేశంపేట్ పోలీసులు స్వాగతం చేసుకున్నారు. వీరిలో 2 ముంబై కాగా, 3 హైదరాబాద్ కు చెందిన యువతులుగా గుర్తించారు. కుకట్పల్లి వివేకానంద నగర్ లో డైపర్ సాక్స్ నిల్వ ఉంచే గోదంపై అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. కూకట్పల్లి వివేకానంద నగర్ లో డైపర్ సాస్ లు నిల్వ చేసే గోడౌన్ లో బుధవారం తెల్లవారుజామున విద్యుత్ షాక్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో గోడౌన్ లో ఎవరూ లేకపోవడంతో లోపల నిల్వ ఉంచిన సరుకు 90% కాలిపోయింది. విషయం సమీపంలోని వారు పొగలను గమనించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం చేరువేయడంతో ఒక ఫైర్ ఇంజిన్ సహాయంతో తెల్లవారుజామున 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వెలువడిన వేడికి భవనం బీటలు వారింది. జనవాసాల మధ్య ఇలాంటి గోడౌన్లను నిల్వ చేయడం చాలా ప్రమాదమని స్థానికులు అంటున్నారు. భవన యజమాని వస్తే గాని పూర్తి నష్టాన్ని అంచనా వేయడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వార్తల్లోని చిన్న విరామం. అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ, పేద ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తూ, అభివృద్ధి తన ఊపిరిగా మలుచుకుంటూ, ప్రజానాయకులుగా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న నాయకుల జీవితాలను ఆవిష్కరిస్తున్న కార్యక్రమమే లీడర్. తిరిగి వార్తలకు స్వాగతం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శాంబశివ కాలనీలో అపర్ణ అనే అమ్మాయి కళ్ళల్లో కారం చల్లి గొలుసు చోరీకి దుండగులు ప్రయత్నించారు. సీఏ అశోక్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సాంబశివ కాలనీలో లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ షాప్ లో ఉన్న అపర్ణ అనే అమ్మాయి కళ్ళలో కారం చల్లి దుండగులు మెడలో గొలుసు దొంగలించే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా పరారయ్యారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మేడ్చల్ జిల్లా కీసర మండలం దాయర గ్రామ కంటి వెలుగు కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులపై ఆగ్రహం. లుంబిని పార్క్ గోకుల్ చాట్ పేలుల కేసులో తుది తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయస్థానం, ఇద్దరిని దోషులుగా మరో ముగ్గురిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు, 11 మంది యువకులు, 5 యువతులు అరెస్ట్. ఇది ఇవాల్టి వార్త విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.